అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు, వాస్తవాలకు దగ్గరగా ఉందని, నిద్రలేని రాత్రులు గడిపామని, మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇది పూర్తిగా సత్యదూరం, అవాస్తవాలతో కూడుకున్నది. రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యం కానటువంటి, ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు. అధ్యక్ష, నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం. అయితే బడ్జెట్లో ఏం పెట్టారు భట్టి గారు? 2023-24 సంవత్సరంలో, అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు 9,729 కోట్లు. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు? 21,635 కోట్లు పెట్టారు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని, తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం. కానీ మీరేమంటారు 21,636 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని భట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు. గౌరవనీయులైన భట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. మన రాష్ట్రం పేజీ నంబర్ 19 పారాగ్రాఫ్ 1, మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటీ నైట్స్ దాదాపు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు దాటడం లేదు. ప్రతి సంవత్సరం గ్రాంటీ నైట్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు. ఇది వారికి తెలిసిందే అని నన్ను ఉద్దేశించి వారు మాట్లాడారు. మరి మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మీకు తెలిసిందే కదా, మరి నువ్వెట్లా పెట్టావు 21,000 కోట్ల రూపాయలు? అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది. 21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. ఇకపోతే అధ్యక్ష, అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే భట్టి గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను. ఏమైనా పెరిగిందా, నిజంగానే ఏమైనా వస్తుందా, భట్టి గారు బాగా ఆలోచించి పెడతారు కదా, ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా. సిఎస్ఎస్ కింద 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది 4,60,614 కోట్లు. ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను, 5,05,978 కోట్లు. అంటే గత సంవత్సరం కంటే 45,000 కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు. అంటే దేశం మొత్తానికి 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది 45,000 కోట్లు. కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే 12,000 కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు. ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష, పోయిన సంవత్సరం కంటే ఈసారి 26,383 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో ఏమంటారు, అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు, ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కుదేలైపోయింది. కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రీస్ చెప్తాను. బైసాబ్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్. నేను 2 గంటలు అప్పులు చెప్తా, ఆస్తులు చెప్తా, నీ లిక్కర్ చెప్తా, నీ కథ అంతా చెప్తా, జర్ర ఒప్పుకోవచ్చు. విను, నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది, నువ్వే మాట్లాడు. నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు, కానీ మధ్యలో రాకు. అధ్యక్ష, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు. ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో భట్టి గారు ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది? దాదాపు 4,000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు. నేను అడుగుతా ఉన్న గర్వనీయులు భట్టి గారు, ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత 8 మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి,
రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు 4,000 కోట్లు పెరుగుతుందన్నారు. ఏ రకంగా పెంచుతారు అంటే, మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా, పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఏ రకంగా ఈ 4,000 కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష ఎక్సైజ్, ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి, మంచిగా వినండి, 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష 2023-24లో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం 19,884 కోట్లు. ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష, ఈ 19,884 కోట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం. ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్, పోయినసారి అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు 2,000 కోట్లు అదనంగా వస్తుంది. అయితే ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన భట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత, 25,617 కోట్లు పెట్టారు. అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే 5,773 కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్, వ్యాట్ రూపంలో మరో 2,760 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు. అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో 5,773 ప్లస్ వ్యాట్ మీద 2,000, అంటే 7,773 కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,049 కోట్లు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. 42,000 కోట్లు అధ్యక్ష, అంటే గతంలో ఇదే భట్టి గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు, అప్పుడు ఉన్నది 25,000 కోట్ల ఆదాయం, వీళ్ళు 42,000 కోట్లు చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినరో భట్టి గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది, బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు, దీని గురించి ఆలోచన చెయ్యండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పే 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు మీరు, గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష. గతంలో 2023లో 19,000 ఆదాయాన్ని మాట్లాడినారు, వాస్తవంగా ఆ లెక్కకు వస్తే 2014లో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం. చివరి సంవత్సరం 2023-24 చూస్తే అధ్యక్ష 34,000 వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరము ఆదాయము 34,869 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు, అక్రమంగా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి దానికి రావడం కాదు, వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు పెంచు కాదు అధ్యక్ష, ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. సార్ గౌరవ స్పీకర్ గారు ఒక్క సబ్మిషన్ సార్ హరీష్ రావు గారు
మీరేమన్నారు? సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సర్ట్ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉన్నారండి. మీరు మీ లెక్కల ప్రకారము వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి. వివేకానంద గారు, మీరు సభా సమయాన్ని వృధా చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ అంత జోష్కు రాకండి మీరు. ప్లీజ్ హరీష్ రావు గారు. సార్, స్పీకర్ సార్, ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు, అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సార్, ఇది బడ్జెట్ మీద చర్చ. అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష. రేపు పద్దుల మీద చర్చ ఉంది. పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ని చెప్పమనండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రిని లేస్తే నేను ఇప్పుడు 32 శాఖలు మాట్లాడాలి, అందరు లేస్తారా మంత్రులు? దే హ్యావ్ టు ఆన్సర్. రేపటి నుంచి పద్దులు ఉన్నాయి, దాని మీద మాట్లాడమనండి. ఒకటి, ఇప్పుడు ఏదైనా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి, నేను డీవియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి, లేదా సభా నాయకుడికి అవకాశం ఉంటుంది. దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి. అయితే గౌరవనీయులు, మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. 7,000 కోట్లు పెంచుతున్నాం. ఈసారి ఎక్సైజ్ మీద 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాపు పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన. సరే.